ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ల మురళీ మనోహర్. ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలు, వ్యాధులు, వీటికి అతి తేలికైన, అతి విలువైన పరిష్కారాలను తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు, ఈ ఏజ్లో అనేక రకాల ప్రత్యేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, ఇటు సౌందర్యపరంగా కానీ అటు ఆరోగ్యపరంగా కానీ, ముఖ్యంగా మహిళలకి. ఇలాంటి ఈ 30 to 40 ఇయర్స్ ఏజ్లో ఈ సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది తెలుసుకుందాం. మహిళల్లో ఈ నడి వయసు అనేది ముఖ్యమైన ఏజ్, అంటే 30 నుంచి 40 అని మిడిల్ ఏజ్ కింద చెబుతాం. ఈ ఏజ్లో అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఏజ్లో ఒకటి స్థూలకాయం, అంటే బాగా ఒళ్ళు చేస్తూ ఉంటారు, అంటే బాగా లావు ఎక్కుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కానీ ఈ లావు అయిపోతూనే ఉంటారు, అంటే ఆ అధిక బరువు అనేది తగ్గదు. అలాగే రక్తహీనత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా ఎసిడిటీ, అంటే బాగా యాసిడ్ పొంగుతూ ఉంటుంది. ఇంకా మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా నడుము నొప్పి బాగా వేధిస్తూ ఉంటుంది, కీళ్ళ నొప్పులు. అలాగే ఇక బీపీ, షుగర్ ఈ ఏజ్లోనే వచ్చే రిస్క్ ఉంటుంది. ఇంకా గుండె జబ్బులు సరే. ఇంకా వేరుకోజ్ వీన్స్, అంటే ఎక్కువ నిలబడి పనిచేస్తూ ఉంటారు కాబట్టి కాళ్ళల్లో సిరలు ఉబ్బుతాయి. ఇలాంటి సమస్యలు అనేకం ఈ ఏజ్లో ముఖ్యంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంటి బాధ్యతలు ఈ ఏజ్లో చాలా ఎక్కువ, రెస్పాన్సిబిలిటీస్. దీంతో ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గిపోతుంది, సౌందర్యం మీద కూడా తగ్గిపోతుంది. దీంతో ఈ సమస్యలు వస్తాయి. ఇక పని ఒత్తిడి సరే. ఇలాంటి వీటన్నిటి వల్ల ఈ సమస్యలు ప్రత్యేకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే హార్మోన్లలో తేడాలు, ఇంకా కుంగుబాటు, అంటే ప్రాధాన్యతలు మారటం, అంటే ప్రిఫరెన్సెస్ మారటం, నిరాశ, నిస్పృహలు, ఇవన్నీ కూడా ఈ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి ఈ ఏజ్లో. కాబట్టి ఈ ఏజ్లో ముఖ్యంగా కండరాలలో పొట్టు తగ్గుతుంది, క్రమంగా ఎముకలలో పుష్టి తగ్గుతుంది, అలాగే గట్టితనం కూడా తగ్గిపోతుంది. ఇంకా కొలెస్ట్రాల్ నిల్వలేమో క్రమంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యల్లో కొన్నిటిని ఇంట్లో దొరికేటటువంటి వస్తువులతోటి, పదార్థాలతోటి, అలాగే ఇంట్లో దొరికేటటువంటి దినుసులతోటి ఎలా తగ్గించుకోవచ్చు, ఇది తెలుసుకుందాం. ముఖ్యంగా ఎక్కువ మంది ఏజ్ గ్రూప్స్లో నా దగ్గర కంప్లైంట్ చేసేది ఏంటంటే కంటి కింద వలయాలు, అండర్ ఐ సర్కిల్స్. ఈ అండర్ ఐ సర్కిల్స్ ఎంత మేకప్ చేసుకున్నా కానీ అవి కన్సీల్ అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ అండర్ ఐ సర్కిల్స్ని ఎలా తగ్గించుకోవాలి, ఇది తెలుసుకుందాం. బేసిక్గా కంటి కింద వలయాలు ఎందుకు వస్తాయి అంటే ఎలర్జీల వల్ల వస్తాయి, అలాగే నిద్ర లేకపోవటం వల్ల కూడా వస్తాయి. ఇక ఒత్తిళ్ళు ఇలాంటివి సరే. ఇలాంటి ఈ కంటి కిందనే వలయాలు ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ చర్మం చాలా లూజ్గా ఉంటుంది, మిగతా ఏరియాలో చర్మం కాస్త బిగుతుగా ఉంటుంది. కంటి కింద లూజ్గా ఉంటుంది కాబట్టి భూమి గురుత్వాకర్షణ శక్తికి అక్కడ నీరు చేరుతుంది, అవి మీకు సంచుల్లాగా కనిపిస్తాయి. వీటిని ఎక్స్టర్నల్గా ఎలా తగ్గించుకోవాలి అంటే దీనికి ఒక తేలికైన ఉపాయం ఉంది. టీ ఆకులు 1 టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి, అలాగే నీళ్లు 1 కప్పు సిద్ధం చేసుకోండి. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. అంటే ఒక పాత్రను ముందు స్టవ్ మీద పెట్టి దాంట్లోకి 1 కప్పు నీళ్లు పోసుకోండి. ఒక పాత్రని స్టవ్ మీద పెట్టి దాంట్లో 1 కప్పు నీళ్లు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టీ ఆకులు వేయండి, మరిగించండి, తర్వాత స్టవ్ మీద దించండి, తర్వాత వడ పోసుకోండి. ఇప్పుడు 1 దూది ఉండని ఈ టీ డికాక్షన్లో ముంచండి. ముంచి కంటి కింద వలయాలు ఉంటాయే అక్కడ మీరు అప్లై చేసి కాస్త కాపడంలాగా పెట్టుకోండి. ఇలా క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉంటే క్రమంగా ఈ కంటి కింద వలయాలు తగ్గుతాయి. దీంతోపాటు మానసికంగా కులాసాగా, ఉల్లాసంగా ఉండటం ముఖ్యం. ఆందోళన, కుంగుబాటు, అలాగే టెన్షన్లు, మనోవ్యాధులు, వీటిని తగ్గించుకోండి. హాయిగా నిద్రకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, హాయిగా నిద్రపోండి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా కంటి కింద వలయాలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య ఈ ఏజ్లో, ఈ 30 to 40 ఇయర్స్లో పులిపిర్లు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గటం వల్ల పులిపిర్లు అనేవి వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. ఒక చోట అక్కడ టచ్ చేసి మళ్ళీ మిగతా చోట టచ్ చేసినప్పుడు బలహీనంగా కనుక మీరుంటే అప్పుడు అక్కడ కూడా ఈ పులిపిర్లు తయారవుతాయి. ఇలాంటి పులిపిర్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి ఒక సౌమ్యమైన ఉపాయం ఉంది. ఈ ఔషధం కోసం మీకు కావాల్సింది నిమ్మ పండ్ల ముక్కలు 1, 2 లేదా 3, అలాగే యాపిల్ సిడర్ వెనిగార్. ఇది యాపిల్స్ నుంచి తయారయ్యే 1 పుల్లటి పదార్థం. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. దీన్ని 1 కప్పు సిద్ధం చేసుకోండి. అలాగే ఉప్పు 1 టీ స్పూన్, సాల్ట్ని 1 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి.
ఇంకా వెల్లుల్లి గర్భం ఒకటి, అంటే మనకి గార్లిక్లో లోపల పాయలు ఉంటాయి కదా, ఒక పాయ దీన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగిస్తూ పులిపిల్లని తగ్గించుకునేటటువంటి ఒక చక్కని ఉపాయం ఇది తెలుసుకుందాం. ముందు ఒక యాపిల్ సిడర్ వెనిగర్ని ఒక కప్పు తీసుకోండి. తీసుకొని ఈ యాపిల్ సిడర్ వెనిగర్కి ఒక పావు టీ స్పూన్ ఉప్పు కలపండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, యాపిల్ సిడర్ వెనిగర్కి ఒక పావు టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఒక కప్పు యాపిల్ సిడర్ వెనిగర్కి ఒక పావు టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు దీనికే నిమ్మపళ్ళ చెక్కలని వేయండి. కట్ చేసుకొని నిమ్మపళ్ళ చెక్కలు సిద్ధం చేసుకున్నారు కదా, అవి వేయండి. ఇట్లా వేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు, అంటే దాదాపు 7 డేస్ నానబెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఔషధ తత్వాలన్నీ నిమ్మ చెక్కలోకి దిగుతాయి. ఈ నిమ్మ చెక్కను తీసుకొని అలాగా పులిపిరి మీద రుద్దండి. తర్వాత ఏం చేస్తారంటే, వెల్లుల్లి సిద్ధం చేసుకున్నారు కదా, వెల్లుల్లి పాయ గార్లిక్, దాన్ని అడ్డంగా కోసి జాగ్రత్తగా పట్టుకొని వెల్లుల్లి గర్భాన్ని సగానికి కోసి అలా పులిపిరి మీద మాత్రమే రుద్దండి. పక్కకు అంటితే పొక్కుతుంది, అందుకని పులిపిరి మీదనే రుద్దండి. ఇలా కొన్ని రోజుల పాటు మీరు చేస్తే పులిపిల్లు తగ్గుతాయి. యోజాను వాడుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రతిరోజు ఒక అర చెంచాడు పసుపుని పాలకు కలిపి అపాలు తాగుతూ ఉండండి. పసుపుకి కూడా యాంటీవైరల్ గుణం ఉంటుంది. కొన్ని రోజులకి ఈ పులిపిల్లన్నీ రాలి పడిపోతాయి. ఇక ఇలాంటిది మరొక సమస్య, ఈ వయసులో వేరుకోజ్ వీన్స్, కాళ్ళల్లో సిరలు ఉబ్బుతాయి. దీనివల్ల ఏమిటి ఇబ్బంది అంటే, కొన్ని రోజులకి అలా మెలికలు తిరిగిపోయి అక్కడ దురద వస్తుంది. ఆ దురదని మీరు తెలియకుండా అలా గీరుకుంటే అక్కడ పుండు పడుతుంది. ఇక ఆ పుండు తగ్గదు ఒక పట్టాన, అక్కడ నుంచి రక్తం చిమ్మటం ఇలాంటి అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. వీటికి ఆపరేషన్ వరకు వెళ్తారు, అయితే ఏవి కూడా సక్సెస్ కావట్లేదు. అలాగే లేజర్ చికిత్సలు ఇవి కూడా కేవలం ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికే పనికి వస్తున్నాయి, తప్పితే టోటల్గా క్యూర్ చేయలేవు. కాబట్టి వేరుకోజ్ వీన్స్కి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎక్కువసేపు నిలబడటం. అలాగే గర్భధారణలో ఈ ప్రెషర్లో మార్పులు వచ్చేసేసి వీనస్ రిటర్న్లో ఇక్కడ పిండం ఉంటుంది కాబట్టి అది రక్తాన్ని పైకి రానివ్వదు, కాబట్టి కాళ్ళల్లో ఒత్తిడి పెరిగిపోయి వేరుకోజ్ వీన్స్ వస్తాయి. కాబట్టి గర్భధారణ అయిన తర్వాత, అంటే ప్రసవం తర్వాత తప్పనిసరిగా వ్యాయామాలు చేయాలి, అప్పుడు ఈ సమస్య రాదు. అలాగే ఎక్కువసేపు నిలబడకూడదు. ఒకవేళ ఈ సమస్య మీకు వస్తున్నట్టు అనుమానం ఉన్నా, ఆల్రెడీ వచ్చినా, దీన్ని తగ్గించుకోవడానికి ఒక ఉపాయం ఉంది. దీనికి మీకు కావాల్సింది గోరింటాకుల ముద్ద 1 టేబుల్ స్పూన్. అంటే తాజా గోరింటాకులనిలాగా తెచ్చుకొని దాన్ని దంచండి, ముద్ద చేయండి 1 టేబుల్ స్పూన్. అలాగే నిమ్మరసం 1 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఒక మంచి మెడికమెంట్, అంటే ఈ వేరుకోజ్ వీన్స్ మీద పూసుకోవడానికి ఒక మంచి ఔషధాన్ని తయారు చేసుకున్నాం. గోరింటాకుని ముద్దగా నూరండి, నూరి పేస్ట్ లాగా చేయండి. ఇప్పుడు దీనికి 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కలపండి. ఈ పేస్ట్ని వేరుకోజ్ వీన్స్ మీద పూయండి. అరగంట తర్వాత కడిగేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉంటే వేరుకోజ్ వీన్స్ లోపల ఉండేటువంటి వాల్వులు తిరిగి గట్టిపడతాయి. ఇది డీప్ వీన్స్ థ్రాంబోసిస్, అంటే రక్తనాళాల లోపల గడ్డలు తయారవటం, వాటిని కూడా కరిగిస్తుంది. ఇలాగ మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ 30 to 40 ఇయర్స్ ఏజ్లో వచ్చినటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే ఓవరాల్గా ఈ ఏజ్లో ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే పరిమిత ఆహారం తీసుకోవాలి, అది కూడా తాజాగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. అన్నిటికీ మించి వేపుడు కాకుండా ఉడకబెట్టినటువంటి ఆహారాలు తీసుకోండి, ముఖ్యంగా కూరగాయలని. అలాగే గ్రిల్ చేసినటువంటి వాటిని తినండి. ఒకవేళ మీరు మాంసాహారులు అయితే చేపల వరకు తినండి, వేట మాంసం వద్దు, రెడ్ మీట్ వద్దు, దాంతో కొలెస్ట్రాల్ పెరిగే రిస్క్ ఉంటుంది. అలాగే ఒకవేళ చేపలు తినాలి తప్పదు, అదే మీరు కోడి మాంసం తినాలి తప్పదు అనుకుంటే పైన ఉండేటువంటి చర్మం తొలగించేసి స్కిన్లెస్ తినవచ్చు కొంతవరకు. కానీ బెస్ట్ నాన్ వెజిటేరియన్ డైట్ ఈ ఏజ్లో ఏమిటి అంటే చేపలు. ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే అంత మాత్రం మంచిది కాదు, ఎందుకంటే దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అలాగే నీళ్లు బాగా తాగండి, రోజుకి 6 to 8 గ్లాసులు నీళ్లు తాగుతూ ఉండండి. ఇంకా కాల్షియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు బాగా తీసుకుంటూ ఉండండి, అంటే పాలు, నువ్వులు, ఆకుకూరలు, రాగులు ఇలాంటివి. అలాగే ముడి బియ్యం తీసుకోవటం మంచిది, దంపుడు బియ్యం. అలాగే గోధుమలు అయితే ఆ జల్లించని గోధుమల్ని వాడుకోండి, అంటే మీకు మరలో ఇచ్చేటప్పుడు పిండి మరలో జల్లడేయకుండా చేసిమ్మనండి, అప్పుడు హోల్ వీట్ తోటి మీకు పిండి చేసిస్తారు, అలాంటి గోధుమ పిండిని వాడుకోండి. అలాగే కొవ్వు తక్కువ ఉండేటువంటి పాలు తాగుతూ ఉండండి. ఇంకా నూనెలు, కొవ్వు పదార్థాలు, పంచదార, స్వీట్లు ఇలాంటి వాటి మానేయండి, రెడ్ మీట్ మానేయండి. కోడిగుడ్లో ఉండి పచ్చసొన ఉంటుంది, దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది పచ్చసొనలో, కాబట్టి అది మానేయండి. అలాగే వేపుడు కూరలు కూడా మానేయండి. గింజ ధాన్యం బాగా తీసుకోండి, మొలకలు ఎత్తించి అలాంటి మొలకలు తీసుకుంటే మంచిది.
అలాగే మధ్య బాగా తీసుకుంటూ ఉండండి. అందుకి మించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే ఈ ఏజ్లో అంటే 30 to 40 ఇయర్స్లో మీరు అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయత్కంగా సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.